back to my channel Pinky Sadda. Hello andaru, I hope andaru baane untaru. In video ee angle lo pettadaniki oka reason undi, ee dress vesukodaniki oka reason undi, anni reasons nenu meeku reveal chestanu. ivalti video mundu koncham share maatladanu, please vinandi, skip cheyakunda video last varaku chudandi. ivalo oka special moment undi naaku. Why? Because మనం ఛానల్ స్టార్ట్ చేసేసి ఇవాళకి 2 మంత్స్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ 2 మంత్స్ అవుతుంది ఈ రోజుకి. అండ్ వన్ మోర్ పాయింట్స్ డెస్ వచ్చేసి ఇవాళ నేను 300 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేశాను. అండ్ రెండు పాయింట్స్ డెస్గా బాగుంది, ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే ఆనందం మా కిట్ అందరు చూసారా, అది చాలా వేరుగా ఉంటుంది. అండ్ ఇలా చేయడానికి కారణం నా ఫస్ట్ వీడియోలో నా కెమెరా యాంగిల్ ఎలానే పెట్టాను. వై? బికాజ్ అప్పటికి నాకు ట్రైపాడ్ లేదు, సో నేను దాన్ని ఫిక్స్ చేసుకుంటూ దాని విధంగా మళ్ళీ కెమెరాని ఎలా పెట్టాను. అండ్ ఇవాళ వచ్చేసి ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోతుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసినా కూడా మీరు వెళ్ళి చూసి నాకు తెలియదు, సో నోటిఫికేషన్ ఇచ్చారా అని అంటే నేను అలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇవాళ వచ్చేసి నేను నైస్ గిఫ్ట్స్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇది కూడా నాకు వచ్చిన గిఫ్టే అనమాట. బిఫోర్ మ్యారేజ్, మ్యారేజ్ సెట్ అయినాక బిఫోర్ మ్యారేజ్ మధ్యలో టైం పీరియడ్లో అక్షత్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఇది. ఇంకా వచ్చేసి అక్షత్ నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అండ్ ఇది కూడా మింత్రాలోనే ఆర్డర్ చేసాము, అప్పట్లో మింత్రాలో ఆర్డర్ చేసి మా ఇంటికి పంపించాడు అనమాట. సో రీజనబుల్గా ఇది నా ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి నేను ఇది వేసుకొని కెమెరా యాంగిల్ ఎలా పెట్టేయడానికి నా ఫస్ట్ వీడియో చేశాను కాబట్టి చేస్తున్నాను. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదామా. అండ్ నా ఒపీనియన్ వచ్చేసి ఏదో ఒకటి వెళ్ళి గిఫ్ట్ షాప్కి వెళ్ళి కొనేసి ప్రజెంట్ చేసే బదులు ఎలాగో ఇస్తున్నాం కాబట్టి అకేషన్కి రిలేటెడ్గా ఏదైనా, ఇప్పుడు బర్త్డే అనుకోండి, బర్త్డే విషెస్తో, యానివర్సరీ అనుకోండి, యానివర్సరీ విషెస్తో ఇలా గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా ఆర్ ఏదైనా కస్టమైజేషన్ చేయించి, ఇప్పుడు అదే కదా ట్రెండ్ కూడా. అండ్ అలానే ఒక పర్సన్ గురించి మనం అలా కస్టమైజ్ చేయించాము అని అంటే వాళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అనేది నా ఫీలింగ్. అండ్ నేను ఫస్ట్ చూపించబోతున్న గిఫ్ట్ వచ్చేసి నేను అశోక్కి ఫస్ట్ బర్త్డేకి, ఐ మీన్ నేను మీట్ అయినాక ఇచ్చిన ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ నేను చూపిపోతున్నాను ఫస్ట్. అది వచ్చేసి ఇది చూసారు కదా, ఇక్కడ హ్యాపీ బర్త్డే టూ అని రాసింది కదా, టూ అని రాసి గ్యాప్ ఇచ్చాను అనుకోవద్దు, టూ ఎవరికి ఇస్తున్నాను అనేది ఈ పేరా మొత్తం దాని గురించి అనమాట. ఇది వచ్చేసి ఒక షైనింగ్ మార్బుల్, దీన్ని మనం దీన్ని చూడాలి అనంటే ఐ మీన్ చీకట్లోనే మనం దీని బ్యూటీ అనేది చూడగలం. ఇటు సైడ్ వచ్చేసి ఒక అశోక్ పిక్, అండ్ ఇది వచ్చేసి మేద్రం కలిసి దిగిన ఫస్ట్ సెల్ఫీ. ఆ రెండుతో నేను ఇలా చేయించాను. ఇదేంటి అనంటే లైట్ ఉన్నప్పుడు ఇది లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఈ మార్బుల్ స్పెషల్టీ. లైట్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇది షైన్ అవుతుంది. చూద్దామా ఒకసారి ఎలా ఉంటుందో. నేను లైట్స్ మొత్తం ఆఫ్ చేస్తే ఇక్కడ నా బొట్టు, అండ్ ఇది తప్పితే ఇంకేం కనిపించట్లేదు మీకు, బికాజ్ ఇట్స్ ఏ షైనింగ్ మార్బుల్ అనమాట. మళ్ళీ లైట్లోకి వచ్చి చెప్తాను దీని గురించి. చూసారు కదా చాలా కొత్తగా ఉంటుంది, ఒకసారి చూడండి. చూసారు కదా అది ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ పిల్లో, ఐ థింక్ అందరూ ఆల్మోస్ట్ షూస్ ఉంటారు. ఇది వచ్చేసి మ్యాజికల్ పిల్లో అంటారు కదా. ఇప్పుడు మనం వస్తుంది, ఇది కూడా వచ్చేసి పర్సనలైజ్ డే అనమాట. ఇది కూడా నాది అశోక్ బొమ్మ. ఇది ఇప్పుడు గిఫ్ట్స్ కాదు నేను చెప్పండి, ఫస్ట్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్, ఐ మీన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్లో. దీని కాస్ట్ అప్పట్లో గుర్తులేదు నాకు. ఇవన్నీ కూడా నేను చీరాల్లోనే చేయించాను, ఫస్ట్ది కానీ ఇది కానీ చీరాల్లోనే అనమాట. నా ఈ టూ చూడండి, ఇది వచ్చేసి ఒక పిల్లో అండ్ సేమ్ రిలేటెడ్కి మగ్. ఇది నేను వచ్చేసి ఫస్ట్ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ ఇచ్చాను ఇది అశోక్కి. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే థీమ్తో ఉంటుంది ఇది. దీంతో పాటు ఒక చిన్న గ్రీటింగ్ కార్డు కూడా ఉంటుంది, అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఈ త్రీ కలిపి కొన్నాను. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లోనూ అమెజాన్లోను ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో కొన్నాను.
ఇలాంటివి ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయిపోయాయి. నేను ఇంకా 2 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను కదా, సో ఇక్కడ కూడా వెళ్ళి చెక్ చేయండి. వై బికాజ్ నేను ఇది సెలెక్ట్ చేశాను అంటే ఇది వ్యాలంటైన్స్ డేకి చాలా నైస్ థీమ్ లాగా అనిపించింది, సో నేను ఇది సెలెక్ట్ చేశాను అనమాట. అప్పుడు అశోక్ నాకేం ఇచ్చాడు అంటే అప్పుడు దిస్ వన్ ఫర్ సమ్ వన్ స్పెషల్ అని ఉంటుంది దీని మీద. వ్యాలంటైన్స్ డే అన్నీ రెడ్గానే ఉంటాయి, ఫర్ సమ్ వన్ స్పెషల్ అని ఉంది. ఐ సమ్ వన్ స్పెషల్ టు మీ, సో దిస్ ఈస్ ఫర్ మీ. ఇది ఇచ్చాడు ఒక 2 బాయ్ అండ్ గర్ల్ రెడీ టు కిస్ లాగా అనమాట. అండ్ ఇది కూడా చూపించాలి అని అంటే అగైన్ ఐ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ ది లైట్స్. చూసారా సో క్యూట్ కదా, ఆమ్ ఐ లుకింగ్ లైక్ ఏ డేవిల్. ఇది వచ్చేసి ఈ గిఫ్ట్ లాస్ట్లీ కరెక్ట్గా పెడితే హార్ట్ షేప్లో ఏమంటారు సింపుల్ పడుతుంది, బట్ ఐ కాన్ షో యు నౌ. ఈ రెండు అశోక్ నాకు ఆ వ్యాలంటైన్స్ డేకి నాకు ఇచ్చారు, నేను అవి ఇచ్చాను. అది నాకంటే ఐ హోప్ బాగున్నాయి యాక్చువల్లీ. అండ్ ఇదేం అకేషన్ లేదు, ఐ గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్, నార్మల్లీ ఫోటో ఫ్రేమ్. ఇప్పుడు మీరు ఏదైనా ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇవ్వాలి ఎవరికైనా అనుకుంటే అలా ఫ్రేమ్ కొని చేయొద్దు, దానిలో వాళ్ళు మంచి పిక్ తీసి సెలెక్ట్ చేసి ఒకటి పెట్టి ఇవ్వండి. అది కూడా పర్సనల్ ఐ మీన్ వాళ్ళ కోసం తయారు చేసిన గిఫ్ట్ లాగా అయిపోతుంది. ఇది నా ఒక చిన్న టిప్ అనమాట. ఇది ఎలా అంటే రీల్ షేప్లో, ఓల్డ్ డేస్లో రీల్స్ ఉంటాయి కదా బ్లాక్ అండ్ వైట్ రీల్స్, ఆ రీల్ షేప్లో ఉంది ఫోటో ఫ్రేమ్. సో నాకు చాలా బాగా నచ్చి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇదేం అకేషన్ లేదు, ఊరికే కొన్నాను, నాకు నచ్చింది. దాంట్లో చూసినంత అవుట్పుట్ నాకు రియల్గా లేదు. ఏంటంటే ఇప్పుడు కూడా మనకి బాగా చూపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్, ఒక సైడ్ చూస్తే మన నేమ్, ఇంకొక సైడ్ చూస్తే ఆ హస్బెండ్ నేమ్, అలా ఉంది కదా. మీకు అర్థమవుతుందా చూడండి ఎలా చూపించాలి. అసలు ఇది అలా లేదు, వాళ్ళు చూపించినట్టు లేదు. నేను ఇలా యాంగిల్లో చూస్తే నాకు ఇలా అశోక్ అని కనిపిస్తుంది, మేబీ మీకు ప్రియా కనిపిస్తుండొచ్చు. సారీ ఇది ఇది తెలియట్లేదు మీకు, నేను నార్మల్గా చూపిస్తాను. చూడండి ఎవరైనా ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ, ప్లీజ్ డోంట్ బై దీస్. ఈ మధ్య ఇంకోటి కూడా ఫేమస్ అయింది కదా దిస్ వన్. అన్ని ఫొటోస్ కాలేజెస్ చేసి మన ఫోటో ఒకటే హైలైట్ కదా దిస్ వన్. ఇది కూడా నేను ఏ పేజ్లో చేయించలేదు, చీరాల్లోనే చేయించాను ఇది కూడా. వీటిలన్నిటి వెనక అన్నయ్య అంటే నా బ్రదర్ కృషి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. తనే చేసి నాకు ఇక్కడ కొరియర్ చేస్తూ ఉంటాడు అశోక్కి తెలియకుండా. అశోక్ అసలు గెస్ కూడా చేయలేడు అనమాట నేను ఏది ఇస్తున్నాను అనేది. ఒక పిక్ హైలైట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇంకా అన్ని అశోక్ పిక్స్ కానీ, నేను నాది అశోక్ పిక్స్ కలిసి ఉన్న పిక్స్ కానీ ఉంటాయి. హ్యాపీ బర్త్డే బేబీ అని ఇక్కడ ప్రింట్ చేశారు. మీరు ఐ మీన్ మీరు ఇన్స్టా వాటిల్లో చూస్తే ఇలా నేమ్ ఉన్నది కదా, ఇది మేము డిజైన్ చేసుకున్నాంగా అని మీకు ఒక ప్రూఫ్ లాగా అనమాట. అండ్ వన్ మోర్ ఇంకొక గిఫ్ట్ చూపించేసి ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి వీడియో లెంత్ అయిపోతుంది కదా, సో నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫర్మ్ ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీటిలో కూడా చాలా పర్సనలైజ్డ్ గిఫ్ట్సే ఉంటాయి, దానిలో ఇంకా ఎక్కువ పర్సనలైజ్డ్ ఉంటాయి అవన్నీ. సో ఐ విల్ షో యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ వన్ ఇది ఇలా చూస్తే ఏముంటుంది, ఏం లేదు కదా. అగైన్ ఐ హ్యావ్ టు స్విచ్ ఆఫ్ ది లైట్స్. ఇలా తెలియట్లేదు కదా దీని హ్యాపీనెస్, ఐ మీన్ దీని బ్రైట్నెస్. ఐ విల్ షో యూ వన్స్ నా హ్యాపీ బర్త్డే అని బాటిల్ మీద ఉంటుంది హ్యాపీ బర్త్డే అని. లైట్ వేస్తే మీకు అంత తెలియట్లేదు కదా. అండ్ ఇది వచ్చేసి కింద ఐ మీన్ ఎవరికి ఇస్తున్నాం అని చెప్పి చిన్న స్కెచ్, ఓకే మన ఓల్డ్ అండ్ డేస్లో స్టిక్కర్స్ ఉంటాయి సరే మనం ప్యాడ్స్ పైన వాటి మీద అందించుకుంటూ ఉంటాం అలా అన్నమాట. ఇది వచ్చేసి బ్యాటరీ యూసేజ్, ఇలా ఇచ్చేయచ్చు, ఇచ్చేస్తే నార్మల్ గిఫ్ట్ అయిపోయింది, కింద చిన్న ఏదైనా చేస్తే పర్సనలైజ్డ్ గిఫ్ట్ అయిపోయింది, ఆ పర్సన్ కోసంకే కొన్నట్టు అనిపిస్తుంది. సో ప్లీజ్ డూ దాట్, ఒక మూమెంట్ తీసుకోండి గిఫ్ట్ ప్రెజెంట్ చేసేటప్పుడు, అది ఇంకా చాలా బాగుంటుంది. దిస్ వన్
ఇటు నేను లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను. వీడియో చాలా లెంత్ అయిపోతుంది, సింగిల్ వీడియోనే అనుకున్నాను, బట్ ఇట్స్ గోయింగ్ లైక్ ఎ ట్రైన్ అనమాట. సో ఐ షో యూ ఇంకొక వీడియో, అంటే రేపే కాదు, సమ్ అనదర్ టైం నేను మీకు చూపిస్తాను. ఒకటే టైప్ అంటే మీకు బోర్ పడుతుంది కదా, సో నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తున్నది అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా 500 సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఇవాళకి ఈ వీడియో ఇంతే. ఏంటి వెళ్ళిపోతారా? 300 సబ్స్క్రైబర్స్ అయ్యారని అంత స్పీచ్ ఇచ్చాను, సొల్లే చెప్పాను, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది కొట్టేసెళ్ళండి, వెళ్ళిపోకండి అలాగా. అండ్ మర్చిపోవద్దు ఎల్లుండి లైవ్కి 4 o'clock, నాకు తెలుసు మీరందరూ వస్తారు అని, లైవ్కి డిలే చేయకుండా చెప్పాను కదా, పార్టిసిపేట్ చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలా చూసేదానికంటే కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలానే మీరు మీ ఫ్రెండ్స్కి ఇచ్చిన చాలా మంచి గిఫ్ట్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి, అండ్ వీటిలో మీకు ఏ గిఫ్ట్ నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.